భారీ మెజారిటీలతో గెలిచారు భారీ సంఖ్యలో గెలిచారు కానీ ఈ ఆనందం అంతలోనే ఆవిరవుతోంది అంతా మనదే రాజ్యం అనుకున్నారు పనులు వేగంగా అయిపోతాయని కేడర్ కు కూడా ఫుల్గా అభయమిచ్చారు కలెక్టర్ల సమావేశంలో ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వాలని వారి చెప్పింది చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు ఇదంతా చూసి ఎమ్మెల్యేల్లో ఎక్కడా లేని ఆనందం కలిగింది కానీ అంతలోనే వారి ఆశలు నిరాశగా మారాయి ఎమ్మెల్యేల ఆశలపై జగన్ నీళ్లు చల్లుతున్నారట ఎమ్మెల్యేలకు ఎక్కడా పని కావడం లేదు ఏ పని అడిగినా నిధులు లేవంటూ అధికారుల నుంచి సమాధానం వస్తోంది ఇదంతా పక్కన పెడితే అసలు అధినేతను కలిసేందుకు అవకాశం కూడా ఉండడం లేదు ముఖ్యమంత్రిని కలిసి పార్టీ పరిస్థితి అలాగే నియోజకవర్గంలో కేడర్ సమస్యలు చెప్పుకుందామని ఆశించిన ఎమ్మెల్యేలకు ఎంట్రీ కూడా లేదట ఎవరూ రావద్దని వచ్చినా ఎంట్రీ ఉండదని నాయకత్వం నుంచి సంకేతాలు వచ్చాయట అక్టోబర్ దాకా ఎవరూ తన వద్దకు రావొద్దని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది సీఎం నుంచి పిలుపు వస్తేనే వారికి గేట్లు తెరుచుకుంటాయని టాక్ మంత్రుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కింది స్థాయిలో రేషన్ కార్డులు పింఛన్లు ఇతర ప్రభుత్వ పథకాల విషయంలో జనాల ఒత్తిడి పెరిగిపోతోంది తెల్లారేసరికి అంతా సమస్యలతో జనాలను వేసుకుని ఇంటి ముందు ఉంటున్నారు వీటిని పరిష్కారం చేద్దామంటే అధికారుల నుంచి సానుకూలత లేదు సీఎంకు చెబుతామంటే సమయం ఇవ్వడం లేదు అక్టోబర్లో జిల్లాల పర్యటనకు వస్తానని అప్పుడే ముందుగా ఎమ్మెల్యేలను కలుస్తానని జగన్ చెబుతున్నారట అప్పటిదాకా ఎలా గట్టెక్కాలో అర్థం కాక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు చేసేది లేక కొందరు ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇలాగే పరిస్థితులు ఉంటే గెలిచిన ఆనందం కూడా తమకు మిగలదని జనాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నట్లు తెలుస్తోంది చాలా జిల్లాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేల మధ్య ఇదే చర్చ జరుగుతోంది అసెంబ్లీ జరిగినప్పుడు కూడా జగన్ తమకు సమయం ఇవ్వలేదని ఇప్పుడు అసలే ఇవ్వడం లేదని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు పైగా తాము చేసే ప్రతి పనిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు కానీ కలవకుండా ఉంటే తమ వివరణ ఎవరికీ చెప్పాలని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక సతమతమవుతున్నట్లు పార్టీలో వినిపిస్తున్నాయి updates.